ఫోటోస్ వస్తుంది. నా సూర్యలో ఉన్నాను సార్, ఇప్పుడు వాయిస్ సార్. నేను మాట్లాడాలా సార్ మాట్లాడాలా? మీరే రాజీవ్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఆలమూరులో పుట్టి నా జిల్లాలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, హాస్పిటల్లో ఎంతోమంది రోగులు వస్తే ఈరోజు బయట పోతే 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా లేని ఒక భోజనం దొరకదు. అటువంటి పరిస్థితుల్లో నేనున్నాను ప్రజలకు, పేద ప్రజలకు సాయం చేసా కానీ ఎంతోమంది ఈ భూమి మీద ఎన్నో కోట్లు గడిస్తున్నారు. కానీ ఇలాంటి దాతలు ఇంత విశాలమైన హృదయంతో వారి ఫ్యామిలీ వెంకటరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మా తల్లి కావచ్చు, రాజీవ్ రెడ్డికి అభయం ఇచ్చి నిరంతరం 5 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేయడం ఆషామాషి కాదు. ఒకరోజు పెట్టాకే 10 మందికి ఎంతో బాధపడతారు. ఈ ప్రభుత్వాలు చెప్తున్న ఎన్నో మాటలు కానీ చేతల్లో చూపిన అటువంటి పరిస్థితుల్లో నాకు ఏ రాజకీయం వద్దంటే, మేమే ఇటువంటి దానకన్నుడు ఇటువంటి చేసే రాజీవ్ రెడ్డి గారి సేవలు గుర్తించి మననే మా పార్టీలో కూడా ఆహ్వానించడం ఇది. సేవా తత్పరుడైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మాకు అవసరమని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా ఇవ్వడమైంది. అటువంటి రాజీవ్ రెడ్డి గారు మరి ఎన్నో సేవలు చేస్తూ ఇటువంటి పేద ప్రజలు నాకు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమందిని చూసి ఆ కోట్లు కోట్లు ఎక్కడ దాచుకుందాం ఎక్కడ దాచిపెడదాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ డబ్బును ఇట్లా వినియోగం చేసి పేద ప్రజల కోసం మన జిల్లా వాసి రాజీవ్ రెడ్డి ఆయన చేయడం ఇది ఆషామాషీ పని కాదు. 5 సంవత్సరాలుగా నిరంతరం ఏదో ఎవరో పోరాటం చేయడం లేదైనా నేనే చెప్తున్నా, రాజీవ్ రెడ్డిని ఇంత కార్యక్రమం చేసినప్పుడు మీడియా వాళ్ళని కూడా కనీసం నేను ఇమిడియట్ చేయడం మీడియాతో మనకి ఏర్పడింది, మనం చేసే చెవులు భగవంతుడు గుర్తిస్తారు. పేద ప్రజలు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటామనే విషయాలమైన ఉత్తరం. ఒక డాక్టర్గా చదివి ఈరోజు నాకు డాక్టర్ వృత్తి అవసరం లేదు, భగవంతుడు మాకు ఇచ్చిన ఆస్తులు చాలని దానిని కూడా పక్కన పెట్టి ఈ అనంతపురం జిల్లాలో పుట్టినందుకు ఆయన వచ్చి వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఎన్నో విద్యా సంస్థలు నడుపుతుంది. దానికన్నా ముందు మా విద్యా సంస్థలతో పాటు విద్యను వాళ్ళు చాలా రీజనబుల్ కూడా ఇస్తారని నిన్న పేద ప్రజల కోసం కొన్ని సీట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం రీజనబుల్ తీసుకుంటారని. అటువంటి రాజీవ్ రెడ్డి గారికి భగవంతుడు మరెంతో సేవలు చేసేదానికి ఆయుర ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి మరెన్నో సేవలు చేయాలి.